ఒక రోజు నిరాహార దీక్ష ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు విజయవాడ మహానగరంలో అమరావతిలో ఇసుక కొరత వల్ల భవన నిర్మాణ కార్మికులు పెద్ద ఎత్తున మరణాలు జరుగుతూ ఉన్నాయి, ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి. ఇసుక అందుబాటులో రావాలి, భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలు ఆగాలి, ప్రభుత్వం స్పందించాలి, కళ్ళు తెరవాలని చంద్రబాబు నాయుడు గారు దీక్ష చేస్తున్నారు. పెద్ద ఎత్తున కార్యకర్తల నాయకులు, భవన నిర్మాణ కార్మికులు అందరూ కూడా తరలి వస్తున్నారు. దాని మీద ఈరోజు కూడా జిల్లా సమన్వయ కమిటీ సమావేశం కూడా ఏర్పాటు చేసుకున్నాం. జిల్లా నలుమూల నుంచి కూడా భవన నిర్మాణ పైన వెళ్ళి ప్రమాణ స్వీకారం చేశారు. ఈరోజు నవంబర్లో ఉన్నాం, 5 నెలలు దాటినా కూడా ఇసుక అందుబాటులో తేలేకపోయారంటే సిమెంట్ కంపెనీల మీద ఒత్తిడి తీసుకొచ్చి 2500 కోట్ల రూపాయలకి బేరసారాలు తాగిచ్చారు. బస్తాకి 10 రూపాయలు ఇవాళ సిమెంట్ కంపెనీల దగ్గర దోపిడీకి. ఏదైతే ఇసుక ఆర్టిఫిషియల్ కొరత, కృత్రిమ కొరత జూన్ నెలలో వాళ్ళు చేసే నిర్వాహకం వల్ల ఇవాళ నవంబర్ కూడా ఇసుక అందుబాటు లేకుండా పోయింది. వాళ్ళని బెదిరించి ఒత్తిడి తీసుకొచ్చి 5 రూపాయల బస్తాని 10 రూపాయలు చేయటానికి వాళ్ళు తీసుకున్న 3 నెలల టైము ఇవాళ భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలు, ప్రభుత్వ హత్యలు, సర్కారి హత్యలు, ప్లస్ ఇవాళ టోటల్ నిర్మాణ రంగం మొత్తం కుదేలైపోయింది. మొత్తం రియల్ ఎస్టేట్ కానీ నిర్మాణ రంగం కానీ ఇవాళ భవనం బిల్డింగ్ కట్టేవాడే లేకుండా టోటల్ వ్యవస్థను చంపేశారు. జగన్మోహన్ రెడ్డి గారు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇవాళ నిర్మాణ రంగాన్ని, వ్యవస్థల్ని కుప్ప కూల్చేసి ఇవాళ మేము ఉత్తరిచ్చామని చెబుతున్నారు. పోటీ చేసిన అభ్యర్థులు, శాసనసభ్యులు, మంత్రులు, ఎంపీలు వీళ్ళంతా కూడా కోట్లకు పడగెత్తారు 5 నెలల్లో. మద్రాసు, హైదరాబాదు, బెంగళూరు 1 లక్ష రూపాయలు ఇసుక తరలించేశారు లారీలు. బ్లాక్ మార్కెట్ క్రియేట్ చేసి 40,000 50,000 రూపాయలు పట్టణాల్లో నగరాల్లో ఇసుక అమ్ముకుంటా ఉన్నారు. సో ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, గెలిచిన అభ్యర్థులు, ఎమ్మెల్యేలు, మంత్రులు పండగలాగా ఉన్నారు. ఇష్టారాజ్యంగా దోపిడీ జరుగుతుంది, అడిగేవాళ్ళు లేడు. టోటల్ యంత్రాంగం అంతా కూడా 5 నెలల నుంచి చేష్టలు ఉడిగి, నోరు అప్పగించి, కళ్ళు అప్పగించి చూస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు మీకు కనపట్టలేదా, వినపట్టలేదా? కాబట్టి టోటల్గా ఇది ప్రభుత్వ సర్కారీ హత్యలు. టోటల్గా వ్యవస్థలను కుప్పకూలు చేశారు. ప్రజావేదిక కూల్చివేయటంతో ప్రారంభమైన ఈ కూల్చివేత కార్యక్రమాలు టోటల్గా ఈరోజుకి అన్నీ కూడా భ్రష్ పట్టించారు. అన్ని రంగాల్లో కూడా ఇవాళ చూడండి, చీఫ్ సెక్రటరీ గారిని ఎందుకు బదిలీ చేశారో సమాధానం చెప్పే పరిస్థితిలో ప్రభుత్వం లేదు. ఏ విధంగా ఎంత అవమానకర పద్ధతుల్లో ఒక సామాన్య చిన్న ఉద్యోగిని కూడా ఆ విధంగా తప్పించారు. ఒక చీఫ్ సెక్రటరీ అంటే ప్రభుత్వ పెద్ద, అటువంటి వ్యక్తిని ఏ విధంగా తప్పించారు, పంపించారు? ఆయన్ని పంపించిన తర్వాత ఏ విధంగా జీవోలు వస్తున్నాయి? మొత్తం ప్రభుత్వ భూములు, ప్రైవేట్ భూములు అన్నీ అమ్మేస్తారంట. ప్రభుత్వ భూములు, ప్రైవేట్ భూములు వీళ్ళకి ఇష్టమైన వాళ్ళకి, వీళ్ళకి కావాల్సిన వాళ్ళకి, వీళ్ళ పార్టీ నాయకులకి మొత్తం భూములు అమ్మేస్తారు ప్రభుత్వాన్ని నడపడానికి. అమరావతిలో దగ్గర దగ్గర నిన్న మేము వెళ్తే 38,000 కుటుంబాలన్నీ కూడా వెళ్ళిపోయాయి.
టోటల్ నిర్మాణ కంపెనీలన్నీ కూడా వెళ్ళిపోయాయి. ఒక్క నిర్మాణ కంపెనీలు లేవు, అక్కడ పెద్ద పెద్ద కంపెనీలన్నీ కూడా దేశంలో మరి ప్రముఖ సంస్థలన్నీ కూడా అక్కడ పనిచేసే అన్నీ కూడా వెళ్ళిపోయాయి. 38,000 మంది కార్మికులు కుటుంబాలు రొడ్డుమే పడ్డాయి. పోలవరాన్ని 5 నెలలు పక్కన పడేసి ఇవాళ రివర్స్ టెండరింగ్ రిజర్వ్ టెండరింగ్ రకరకాల డ్రామాలు నడుపుతూ ఉన్నారు. నిన్న చూశారు పత్రికల్లో 500 కోట్లు దోచిపెట్టడానికి మళ్ళీ ఫైల్స్ మూవ్ చేస్తూ ఉన్నారు. జిఎస్టీ, కొత్త పనులు, కొత్త ఎస్ఎస్ఆర్లు, శాండు, ఇట్లా రకరకాల కబుర్లు చెప్తూ ఉన్నారు. సో ఏ విధంగా పరిపాలన సాగుతూ ఉంది ఇవాళ చూడండి. మాతృభాష మొత్తం మనందరం కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అర్బన్ స్కూల్స్లో ఆ రోజు ఏదైతే మున్సిపల్ స్కూల్స్లో 6, 7, 8 ఇంగ్లీష్ మీడియం అంటే నారాయణ కోసం పెట్టారా, నారాయణ కాలేజీ కోసం పెట్టామని అడ్డగోలుగా మాట్లాడండి. ఈ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఇవాళ ఏం చేస్తున్నాడు, ఏం గట్టి బీగుతున్నాడు? ఓ చంద్రబాబు నాయుడు గారిని ఇరగ తీసుకు పడేవాడు. తెలుగు అకాడమీ చైర్మన్ ఎవరు చూసాం ఈ మధ్య, ఆమెం మాట్లాడబోతుంది, మాట్లాడండి. తెలుగు అకాడమీ చైర్మన్లు ఈ భాషను, తెలుగు భాషను పుట్టించా ఉన్నారు వీళ్ళంతా. ఈ తెలుగు భాషను పుట్టించిన యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఇవాళ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. వచ్చే సంవత్సరం నుంచి ఏమాత్రం కూడా సమాయత్తం చేయకుండా, ఏమాత్రం కూడా ఎవరిని చర్చ చేయకుండా వీళ్ళు అష్టారాజ్యంగా, నిన్న చూశారు అబ్దుల్ కలాం గారి పేరు మీద ఉన్న అవార్డులు, వైఎస్ఆర్ అవార్డులు. జీవో ఇచ్చింది మంత్రికి తెలియదంట, ముఖ్యమంత్రికి తెలియదంట, కన్సర్న్ సెక్రటరీకి తెలియదంట. అంటే ప్రభుత్వంలో జీవోలు ఎలా వస్తున్నాయి, అంటే ప్రభుత్వం ఎలా నడుస్తూ ఉంది, ఇంత బాధ్యతారాహిత్యంగా ఉంది, ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా ప్రభుత్వ పరిపాలన సాగుతూ ఉంది, ఎవరెవరు జీవోలు ఇస్తూ ఉన్నారు, ఎవరు ఎవరికేం తెలుస్తూ ఉన్నాయి. మహానుభావుడు అబ్దుల్ కలాం గారు భారతరత్న, ఆయన పేరు మీద ఉన్న ప్రతిభా అవార్డులు తీసే సాహసం చేసిందంటే ఈ ప్రభుత్వం ఎంత దుర్మార్గానికైనా పాల్పడుతుంది. అటు దీనన్నిటి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మేము రద్దు చేసాము, నేను తీసేశాను, నేను చెప్పలేదు, నాకు తెలియదు అంటే కుదరదు. ఆశామాషి గారు ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నావు, అదే బయట మాట్లాడితే పట్టించుకో. ఇవాళ ముఖ్యమంత్రి కావండి, మీ ప్రభుత్వం ఇచ్చే జీవోలు నీకు తెలీదా, ఇంత బాధ్యత రాజ్యంగా పరిపాలన సాగుతూ ఉంది. ఏ రంగంలో తీసుకోండి కరెంటు కోతలు. నిన్న విజయవాడలో ఆర్టీసీ కాలనీలో నేను ఒక స్నేహితుడి ఇంటికి వెళ్తే కూర్చున్న 10 గంటల 10 సార్లు కరెంటు పోయింది. ఆర్టీసీ కాలనీ విజయవాడ గుండికాయ సిటీ మధ్యలో ఏంది, గ్రామాల్లో పరిస్థితి ఏంటి, గ్రామాల్లో పరిస్థితి ఏంటి, కరెంటు పరిస్థితి ఏంటి? ఇవాళ విజయవాడ మహానగరంలోనే ఇవాళ మనం వచ్చేటంకే కరెంటు పోయింది. కరెంటు టోటల్ బ్రష్ పట్టించేశారు, పీపీఎల్ చేతులు కాల్చుకున్నారు, కోర్టులతో మట్టుకాయలు తింటా ఉన్నారు, కేంద్రంతో మట్టుకాయలు తింటా ఉన్నారు. ప్లస్ కోర్టుకి శుక్రవారం నాడు రేపు ఎందుకు వెళ్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఇవ్వలేదు ప్రజలకు ఎవరిని ఇవ్వాలి కదా. ఎందుకు శుక్రవారం నాడు కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది, 60 లక్షలు ఎందుకు ఖర్చు అవుతుంది, 60 లక్షలు ఖర్చు అవుతుందని పిటిషన్లో మరి విజయవాడ నుంచి హైదరాబాద్కి 60 లక్షలు ఖర్చు అవుతుందా? ఏదో బాధ్యత మళ్ళీ ముఖ్యమంత్రి పదవిలో ఉండి మీరు వేసిన పిటిషన్ కోర్టు ముందు ఇవన్నీ కూడా దాస్తే దాగే కాదు. వీటన్నిటి కూడా ముఖ్యమంత్రి గారు ఇంతవరకు ఢిల్లీలో ప్రధానమంత్రి గారిని కలిసి వచ్చే ముందు ఒకసారి మాట్లాడారు. ఢిల్లీలో ప్రెస్ మీట్ ఒకసారి ఒకటో రెండో తర్వాత ఎప్పుడన్నా ఆంధ్రప్రదేశ్లో మీడియాతో మాట్లాడారా? స్పందనలో రాసుకోవటం లేకపోతే ఎక్కడన్నా మీటింగ్లో మాట్లాడటం తప్ప మీడియా ముందుకు వచ్చి ఎస్ అబ్దుల్ కలాం జీవో కలాం గారి పేరు మీద ఉన్న ప్రతిభా అవార్డుని తీయటం తప్పు, ఎవరో దీని బాధ్యులు, వీళ్ళ మీద ఈ చర్యలు తీసుకున్నామని చెప్పే ధైర్యం ముఖ్యమంత్రి గారికి ఉందా లేదు? శాండు సిమెంట్ కంపెనీలతో లాలూచి పడ్డారు, బ్యాక్ 10 రూపాయలు కుమ్మక్క అయ్యారు, దానితో మొదలుపెట్టిన 3 నెలల పాపం
ఇవాళ ఆరు నెలలకు వచ్చిన హోటల్ అట్లాగే వాళ్ళ సోషల్ మీడియా చూస్తూ ఉన్నారు. దేశ రాజధాని పగవాళ్ళ కనపట్టలేదు, ఆంధ్రప్రదేశ్ రాజధాని పగవాళ్ళ కనపట్టలేదు. పగ 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 ద్వేషం. రాజ్యం చేసేవాడు సీట్లో కూర్చున్నాడు, రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మంత్రులుగా ముఖ్యమంత్రులుగా ప్రమాణం చేస్తారు. కక్షతో పగతో ద్వేషంతో ఎవరు పరిపాలన చేయరు. ఇవాళ మీరు చూడండి, ప్రజావేదిక కూల్చే దగ్గర నుంచి, ఇసుక దగ్గర నుంచి, లేకపోతే కరెంట్ ఇది కానీ పీపీఎల్ విషయంలో కానీ టోటల్గా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో చెప్పారు, తెలి తక్కువ పని చేస్తున్నావు, కరెంటు ఈ విధంగా ఇన్ని కష్టాలు పడి ఐదేళ్లలో బాగా చేసాం, మొత్తం మొదటి మూడు నెలల్లోనే 24 గంటలు కరెంటు తెచ్చాం, లోటుతో వచ్చాం, ఇన్ని చెప్పినా కూడా మూర్ఖంగా మొండిగా దాన్ని కదిలిచ్చేమయ్యారు. శాండ్ది ఇవాళ సిమెంట్ కంపెనీలతో కుమ్మక్కాయ కక్కుతి పట్టడం వల్లే కదా ఇబ్బంది. ఇవాళ పక్కన ఆంధ్ర తెలంగాణలో దగ్గర దగ్గర 800 కోట్లు వాళ్ళకి లిక్కర్ మీద, అప్లికేషన్ మీద, షాపుల మీద ఆదాయం వచ్చింది. మొత్తం ఇక్కడున్న వ్యాపారస్తులంతా అక్కడికి వెళ్ళారు. సామంత రాజ్యం లాగా ఉంది తెలంగాణ అగ్రరాజ్యం, అయితే ఆంధ్రప్రదేశ్ సామంత రాజ్యం. ముఖ్యమంత్రి గారికి నచ్చిన 4 బ్రాండ్లు తాగాలంట జనం, ఇది ఎక్కడ విచిత్రం? మీకు నచ్చిన 4 బ్రాండ్ల దగ్గర మీరు మాట్లాడుకొని ఎన్ని వేల కోట్ల రూపాయలు జే ట్యాక్స్ ఉంది ఏంటో. ఒక సామాన్యుడు ఎవరైతే పాపం అలవాటు పడ్డాడో, కాయ కష్టం చేసుకొని కష్టపడే ఒక పేదవాడి మీద ఒక బాటిల్కి చీఫ్ లెక్కర్ మీద ఎంత పెరిగింది ఇవాళ? 40 రూపాయలు 40 రూపాయలు 40 రూపాయలు 50 రూపాయలు ఇక్కడే 40 రూపాయలు పట్టణంలో. ఇక గ్రామాల్లోకి వెళ్తే వాళ్ళు ఇష్టారాజ్యం. 8 గంటల దాకా వైఎస్ఆర్ కార్యకర్తలు షాపుల్లో అమ్ముతున్నారు, 8 గంటల తర్వాత వైఎస్ఆర్ నాయకులు గ్రామాల్లో అమ్ముతున్నారు. ఇది మద్యపాన నిషేధం జగన్మోహన్ రెడ్డి గారు, అర్థమైందా మీకు? రాత్రి 8 గంటల దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను పెట్టుకొని ప్రభుత్వ షాపుల్లో ఎక్సైజ్ కానిస్టేబుల్ని కాపులా పెట్టుకొని బాటిల్కి చీప్ లెక్కర్కి 40 రూపాయలు పట్టణాల్లో, 50 రూపాయలు గ్రామాల్లో రేట్లు పెంచి అమ్ముతున్నారు. రాత్రి 8 తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల దగ్గర లెక్కర బాటిల్లు ఉన్నాయి, బ్రహ్మాండంగా లెక్కరాపరం చేస్తున్నారు. బెల్ట్ షాపులు 3 పువ్వులు 6 కాయలుగా నడుస్తున్నాయి. ఇది జగన్మోహన్ రెడ్డి గారు సాధించిన మద్యపాన నిషేధం కార్యక్రమం దశల వారీ. ఇదే పరిస్థితిలో ఉంటే రేపు సమ్మర్లో ఎలా ఉంటుందండి ఈ పవర్ది? ఇచ్చాడు చేతిలో రాయడం ఏమవుతుంది, ఎవరి మీద పడద్దో తెలియదు. పేను పెత్తనం ఇస్తే ఏమవుద్ది? ఏమవుతుంది? ఏమవుద్ది? ఒకసారి అని ఇవాళ ఎవరైతే ప్రజలే మాట్లాడుతూ ఉన్నారు, రాష్ట్రాన్ని నాశనం చేయడానికి ఒక్కసారి అవకాశం తీసుకొని తన స్వార్థ ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి సీట్లో పీఠంలో కూర్చోవాలని ఇవాళ ప్రజలను నమ్మించి ఎన్ని అలవకాని మాటలు ఎన్ని చెప్పి ఇవాళ చేతులెత్తేసి ప్రతిదీ గత ప్రభుత్వమో చంద్రబాబు నాయుడు గారి మీద తెలుగుదేశం ప్రభుత్వం మీద మా మీద రాళ్ళేసి పాపం గడుపుకోవాలని చూస్తున్నారు తప్ప పరిపాలన అవగాహన లేదు, పరిపాలన చేత కావట్లేదు, పరిపాలన నేర్చుకోవట్లేదు. చెప్పేవాడు లేడు, చేసేవాడు లేడు. కనీసం తెలిసి తెలిసినాడు చెప్పచ్చు, తెలియనాడు చెప్పచ్చు. ఏ తెలిసి తెలియనాడికి ఒడి చూతాడే దేవుడు చెప్పాలి. కాబట్టి ఆంధ్ర రాష్ట్రాన్ని ఆ దేవుడే కాపాడాలి. ఇక అప్పుడు ప్రజలు అదే బాధపడుతున్నారు. ఇవాళ అదే వాళ్ళు ఇంత దుర్మార్గమైన పరిపాలన చూడండి. భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్య జరగలేదన్నాడు, మంత్రులు చెప్పారు బస్ మీట్లు పెట్టి. నేనేం జరిగింది, 5 భవన నిర్మాణ కార్మికులకి 5 లక్షల చొప్పున 25 లక్షలు ఇచ్చామని చెప్పారు ప్రకటనలో చూసాం పత్రికల్లో. ఏ మిగతా 30 మందికి ఎందుకు ఎవరు? మొత్తం దగ్గర దగ్గర 38 రిపోర్ట్లు అయినాయి కదా, 5 గురే సబ్మిట్ చేస్తారా? 5 గురికే ఇస్తారా? వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు 5 లక్షలు డిమాండ్ చేస్తూ ఉన్నారు, తెలుగుదేశం పార్టీ 5 లక్షలు డిమాండ్ చేస్తూ ఉంది. ఇవాళ సర్కారీ హత్యలు, ప్రభుత్వ హత్యలు, ఇది మీ వైఫల్యం, మీ తెలివి తక్కువతనం, మీ చేతకాంతనం, ఇది దద్దమ్మ అసమర్థ చేతకాంత.
పడేయటం తప్ప ఈ ప్రభుత్వానికి పనిచేయటం చేత కాదు. భవన నిర్మాణ కార్మికులు 10,000 రూపాయలు కూడా వాళ్ళు. అట్లాగే గతంలో మేము ఉంచి ఏంటి రకరకాల చందన్న బీమా ఏంటి, అట్లాగే ఆటో వర్కులకి డ్రైవర్లకు సాధికారిక సంస్థ పెట్టి ఇన్సూరెన్స్ దగ్గర నుంచి అన్నీ కూడా బీమా కూడా చూసేవాళ్ళం. వాళ్ళు టోటల్గా వ్యవస్థలో కుప్ప కూలిపోయాయి, వ్యవస్థలనే భ్రష్టు పట్టించారు. ఇవాళ ఈ ప్రాబ్లం ఒక దావానంలాగా వెళ్ళిపోయింది. బిల్డింగ్లు కట్టేవాళ్ళు కానీ పనులు చేసేవాళ్ళంతా పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయారు. ఎవరు ఇప్పుడు బిల్డింగ్ కట్టాలి, ఒక అపార్ట్మెంట్ కట్టాలి, మొత్తం వ్యాపార రంగం కుదేలు అవటం వల్ల వాళ్ళు విజయవాడ వ్యాపారం తీసుకోండి, సిటీల్లో నగరాల్లో పట్టణాల్లో ఎక్కడైనా తీసుకోండి, మీరు టోటల్ వ్యవస్థలు కుప్ప కూల్చేసి నిర్మాణ రంగాన్ని కుదేలు చేసి దానివల్ల వ్యాపకాలన్నీ కూడా పడిపోయాయి. ఇది దిస్ ద రియాలిటీ. ఇది ప్రభుత్వం యొక్క నిర్వాహం, ప్రభుత్వం యొక్క చేతకంతనం, ప్రభుత్వం యొక్క తెలివితక్కువతనం. దీని జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు సమాధానం చెప్పారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.